మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు మనం కౌశిక్ దగ్గర ఉన్నాం. కౌశిక్, నీ కోరిక నెరవేరింది, ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది అన్న. నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అన్న, ఇంత అంటే ప్రమోషన్స్ లో బిజీగా ఉంటాడని చెప్పి అనుకున్నాను. కానీ అంత ప్రమోషన్ నా కోసం అని చెప్పి ఇంత టైం ఇచ్చి, అసలు ఇంత టైం ఇస్తాడు అని చెప్పని కూడా అనుకోలేదు అన్న. బట్ అన్న ప్రేమ అనేది ఎట్లా ఉంటుంది అనేది నేను లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కదా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అన్న. నాకు ఇంతవరకు తీసుకొచ్చిందని చాలా థ్యాంక్స్ అన్న అందరికీ, ఎవరెవరైతే హెల్ప్ చేస్తున్నారు, ప్లస్ మీడియా వాళ్ళు, అసోసియేషన్, తిరుపతి అసోసియేషన్ వాళ్ళు, బెంగళూరు అసోసియేషన్ వాళ్ళు, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అన్న. సుమన్ టీవీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పన్న. మా మమ్మీ వాళ్ళ వరకు వెళ్ళి తీసుకెళ్ళి మాట్లాడిన దానికి అందరూ చాలా థ్యాంక్స్ అన్న. ఖచ్చితంగా మీ మమ్మీ వాళ్ళు, నువ్వు, అందరూ బాగా పోరాడి ఈ వీడియో సార్ దాకా వెళ్ళింది. సార్ కాల్ చేశాడు, నువ్వు కూడా చాలా హ్యాపీగా ఉన్నావు చూస్తున్నా. అయితే ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతానన్న, అది చాలండి. ప్రశాంతంగానే ఉండాలి, హ్యాపీగా ఉండాలి. తిరుపతి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మన ముందున్నారు, సార్ కూడా మాట్లాడతారు. ఎలా ఉంది మీ ఫీలింగ్? అదే, నిన్న నాకు ఇంటిమేషన్ ఇచ్చారు, పోయి దగ్గర నుండి దగ్గర మాట్లాడించమని. దానికోసం నేను వచ్చాను. ఫర్దర్ మిమ్మల్ని మాట్లాడుకొని అతనికి ఏం కావాలో అన్నీ సమకూరుస్తామని హీరో గారు కూడా మాట ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం ఒకసారి మాట్లాడుకుని ఆ అబ్బాయి కళ్ళల్లో చూస్తా అన్నారు. ఆనందం, ఆ స్ట్రెంత్ అంతా హీరో వల్ల వచ్చింది కాబట్టి అతనికి ఇంకా మనోధైర్యం పొంది వెలిగిపోతుంది. కాబట్టి అతని ఆనందం కోసం మేము ఇంత చేయాల్సింది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా హీరో వెనకాల ఉంటాడు, ఆయన వెనకాల మేమంతా కూడా ఉండి అన్నీ చేస్తామని చేస్తున్నాం. అయితే ఇప్పుడు మన ముందు బెంగళూరు ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మాణిక్యం గారు మన ముందు ఉన్నారు. మాణిక్యం గారు ఏం చెప్తారు చూద్దాం సార్, చెప్పండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇవాళ మా హీరో మాట్లాడటం, మా హీరో మాట్లాడటం మాకు చాలా గొప్పగా ఉంది. కౌశిక్ మేమంతా ఉన్నాము, మా బాబు ఉన్నాడు. డెఫినెట్గా సినిమాకి మేము బెంగళూరులోనే కౌశిక్ సినిమా చూపిస్తాము, బాబుతో త్వరలో తీసుకుపోతాం. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో, ఫస్ట్ షో మేమే టికెట్ తీసుకుని పక్కన కూర్చోబెట్టి సినిమా చూపిస్తాం అండి. అతను మా బాబు తరపు నుంచి ఏం హెల్ప్ కావాలో ఇచ్చేస్తాం. అయితే బెంగళూరు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మాణిక్యం గారు మాటిస్తున్నారనమాట, ఫస్ట్ డే ఫస్ట్ షో కౌశిక్కి చూపిస్తానని చెప్పి. అది కూడా మేము త్వరలో మీకు కవర్ చేసి చూపిస్తాము. బళ్ళారి ప్రెసిడెంట్ అయిన బసవరాజ్ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, వారిని కూడా తెలుసుకుందాం వాళ్ళ అభిప్రాయం. తమ హీరో, అభిమాన హీరో కౌశిక్తో మాట్లాడారు, మాట్లాడించారు. సో దాని మీద అభిప్రాయం తెలుసుకుంది సార్, చెప్పండి. మా హీరో రాత్రినే మా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు ఇమ్మీడియట్ కౌశిక్తో పోండి, మీరు ధైర్యం చెప్పండి అని కోసం. నేను మాణిక్యం గారు రాత్రి పొద్దున్న రాత్రంతా ఫ్రెష్ అయ్యి, మళ్ళీ రాత్రంతా వచ్చి మళ్ళీ పొద్దున్న ఫ్రెష్ అయ్యి ఇతని దగ్గర పొద్దున్న 9 గంటలకి వచ్చాము. నేను, కృష్ణ యాదవ్, మాణిక్యము ఫస్ట్ కౌశిక్ని కలండి అని కోసం మా హీరో కలిసాము. త్వరలోనే కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మనం కూడా త్వరలోనే కోలుకోవాలని కోరుకుందాం. అయితే ఇక్కడ వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ అమ్మగారితో మాట్లాడే ప్రయత్నం. ఇప్పుడు మన ముందు కౌశిక్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు. చాలా మా అబ్బాయి కోరిక తీరింది అని అనుకుంటున్నాం సార్. చాలా సంతోషమైంది సార్. సార్కి నేను ఒక మాట అడిగాను, మా అబ్బాయికి ప్రీ ట్రీట్మెంట్ ఎక్కడైనా మంచిగా ఉంటే ఇప్పించండి అని చెప్పాను, అడిగాను సార్. సార్ ఓకే అమ్మా, నేను అదన్నీ మాట్లాడతాను, మా అబ్బాయి బాగుండాలి అని కోరుకుంటున్నాను అంటే, సార్ అమ్మా నేను అవన్నీ చూసుకుంటానమ్మా, నేను ఖచ్చితంగా మీ అబ్బాయితో కలిసి నేను సినిమాకి వస్తాను, నేను చూసుకుంటాను అని చెప్పారు సార్. కలిసి సినిమా చూస్తానని కూడా చెప్పారు కౌశిక్ని పక్కన పెట్టుకొని. అవును సార్, కలిసి సినిమా చూసుకుంటాను అని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. నవ్వుతూనే ఉంటాను అన్న, ధైర్యంగా నేను బయటకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు మాటలు కూడా రావట్లేదు అన్న, అసలు కనీసం మీరు చెప్పారు కదా నా జీవితం అనేది కష్టము, చావు వరకు పోయేసి వెనక్కి రండి అని చెప్పి అని చెప్పాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారి కలవాలని ఖచ్చితంగా.
ప్రమోషన్స్ కాబట్టి కష్టమైంది, దీన్ని దగ్గర వచ్చిన కదన్నా మీరు, నాకు తెలుసు ఖచ్చితంగా అన్న, నేను వస్తానన్న, చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అన్న ఈ టైంలో. నిజంగా ఇప్పుడైతే ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను, హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. వెరీ గుడ్ వెరీ గుడ్, అట్లాగే ఉండాలి, ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా నేను ఒకటే పాజిటివ్ మైండ్ సెట్ లోనే ఉన్నానన్న, ఏం కదా. వెరీ గుడ్, కానీ అలాగే ఉండాలి. ఒకటే దేవుడు ఉన్నాడు, అమ్మ నాన్న ఆశీస్సులు ఉన్నాయి, మేమందరం, మా అందరి సపోర్ట్ ఉంటుంది నీకు, ఖచ్చితంగా మా అందరి ప్రేయర్స్ ఉంటుంది నీకు. త్వరగా 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 కోలుకోవాలి, త్వరగా వచ్చేసానన్నా. కానీ అదే దేవరా సినిమా కోసం అని ఎన్నో ప్లాన్ చేసుకున్నాన్న, లాస్ట్ చూస్తే ఏమి ఒక హాస్పిటల్లో పడిపోయిన అది ఒక బాధ. ఇది చూడండి, మీరే చెప్పండి అన్న, నేను చెప్తే ఇంది మా అమ్మ. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పించండి సార్, అది ఒక్కటే సార్ చాలు. ఈ ఒక మాట చాలన్నా, నాకు ఇంకా చాలా హ్యాపీగా ట్రీట్మెంట్ ఇప్పించండి సార్ చాలు అంతే సార్. లేదన్న, ఖచ్చితంగా నేను ధైర్యంగా ఉంటానన్న, వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.